తన సంకీర్తనల ద్వారా సమసమాజ స్థాపనకు పాటుపడిన తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్యకు తిరుమలలో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర్ స్వామి। దీనికి నిరసనగా డిసెంబర్ 16న లక్ష మందితో తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట ధర్నాకు దిగనున్నట్లు చెప్పారు। అన్నమయ్య గృహ సాధన చైతన్య రథయాత్ర ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు। గత 8 నెలలుగా తిరుమలకొండపైన తాళ్ళపాక అన్నమాచార్యులకు జరిగిన ఘోరమైన అపచారానికి నిరసనగా 8 నెలల నుంచి అలుపెరగని ఉద్యమం జరుగుతుంది। ఇది మీడియాకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి అందరికీ తెలిసిన విషయమే। తిరుమల తిరుపతి దేవస్థానం 8 నెలల నుంచి ఉద్యమం జరుగుతున్నా కనీసం కూడా స్పందించలేదు। తెలుగు రాష్ట్రాల్లో బలమైన ఉద్యమం జరుగుతుంది కనుక రేపు డిసెంబర్ 16వ తారీఖు లక్ష మందితో తరలి వస్తున్నాం। లక్షకు ఒక్కరు కూడా తక్కువ ఉండరు మీడియా సమక్షంలో తెలియజేస్తున్నాం। లక్ష మంది భక్తులతో 11,50,000 సంతకాలతో ఏడి బిల్డింగ్ దగ్గరికి నిరసనగా వస్తాం। 11,50,000 సంతకాలు ఇస్తాం। తిరుమలకొండపైన అన్నమాయకు జరిగిన అపచారానికి నిరసనగా 11,50,000 సంతకాలు సేకరించడం జరిగింది। ఈ సంతకాలు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి ఇవ్వడం జరుగుతుంది। గత అన్నమయ్య గృహ సాధన సమితి అనేది ఏర్పర్చి హైదరాబాద్ సిటీలో ఆ అన్నమయ్య గృహ సాధన సమితిలో 11,50,000 సంతకాలు సేకరించడం జరిగింది। ఈ 11,50,000 సంతకాలు సేకరించడంలో జై భారత్ కీలకమైన పాత్ర పోషించింది। అదే విధంగా కోవిదా సౌదేవ ఫౌండేషన్ చిరుకు అనేక సంస్థలన్నీ కూడా సహకరించాయి। ఈ 11,50,000 సంతకాలు సేకరించిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి ఈ సంతకాలు అపజెప్తే వీళ్ళు తీసుకొని వెళ్తారు లోపల పెడతారు ఉపయోగం ఉండదని అక్టోబర్ 5 విజయదశమి నుంచి డిసెంబర్ 10 వరకు 16 వరకు దాదాపు 2 నెలల 10 రోజుల పాటు రథయాత్ర జరిగింది। 10,000 కిలోమీటర్ల పైన రథయాత్ర జరిగింది। వేల దేవస్థానాలు సందర్శించాం। వేల మీటింగ్స్ జరిగాయి। వందల మంది సమావేశాల్లో పాల్గొన్నారు। ఈ విధంగా ఈ రథయాత్ర తిరుగుతూ తిరుమలకొండపైన అన్నమయ్యకు జరిగినటువంటి అపచారాన్ని తెలియజేస్తూ రథయాత్ర ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది। ఈ రథయాత్రలో భాగంగానే లక్ష మందితో డిసెంబర్ 16వ తారీఖు ఏడు బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి 11,50,000 సంతకాలు ఇవ్వడం జరుగుతుంది। ఇచ్చి తిరుమలకొండపైన కూల్చివేసిన అన్నమయ్య ఇల్లు విగ్రహాలు పునర్నిర్మించవలసిందిగా కోరుచున్నాం। అసలు తాళ్ళపాక అన్నమాచార్యుల పట్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎందుకు ఇంత వివక్ష? మీరు అగ్రవర్ణాల అగ్రకులాల ఆధిపత్యాన్ని ఈ దేశంలో ఇంకా కొనసాగించాలనుకుంటున్నారని మేము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మేము ప్రశ్నిస్తున్నాం। తాళ్ళపాక అన్నమాచార్యులు సమాజంలో జరుగుతున్న వివక్షలకు నిరసనగా బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెండు భూమి ఒకటే చండాలుడుండేటి సరిభూమి ఒకటేని సమానత్వాన్ని చాటి చెప్పిన వ్యక్తి ఆ రోజుల్లోనే కుల సమానతలు ఉండకూడదని తాళ్ళపాక అన్నమాచార్యులు చెప్పారు। అన్నమాచార్యులు అటువంటి గొప్ప వాక్యం చెప్పి సమానత్వాన్ని ప్రతిపాదిస్తే 2003 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఉత్తరామాడ వీధుల్లో వరాహస్వామి గుడి వెనక తాళ్ళపాక అన్నమాచార్యులు నివసించినటువంటి ఇంటిని 2003 సంవత్సరంలో కూల్చివేయడం జరిగింది। నేను ఈ మీడియా సమక్షంలో అడుగుతున్నాను, తిరుమల తిరుపతి అన్నమాచార్యులు నివసించిన ఇంటిని టీటీడీ పాలక మండలి ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తించిందా? ఒక చెత్త పదార్థం లాగా చెత్త వస్తువులాగా గుర్తించిందా? నేను అడుగుతున్నాను, నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తాళ్ళపాక అన్నమాచార్యులు నివసించిన ఒక ఇంటిని ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తిస్తే ఆ ఇంటిని కూల్చివేయడానికి వీళ్ళకి చేతులు వస్తాయా, మనసు వస్తుందా, ఆలోచన వస్తుందా అని తెలియజేస్తున్నాను। ఇటువంటి పాలక మండలి మనకు అవసరమా అని నేను ప్రశ్నిస్తున్నాను। నిజంగా ఒక పాలక మండలి కాకుండా ఒక ఆధ్యాత్మిక గురువుల పరంపరలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటే ఈ విధంగా అన్నమయ్య ఇల్లు కూల్చేవారని నేను ప్రశ్నిస్తున్నాను। అన్నమయ్య ఇల్లు కూల్చడమే కాకుండా 1940 సంవత్సరంలో తిరుమల దేవస్థానంలో మన పూర్వీకులు ఒక మండపం కట్టి అందులో తాళ్ళపాక అన్నమాచార్యులు హనుమంతుని విగ్రహం ఉండేది। హనుమంతుణ్ణి తాళ్ళపాక అన్నమాచార్యులు తన స్వహస్తాలతో పూజించేవాడు।
అటువంటి ఆ రెండు విగ్రహాలు అక్కడ ఉంటే 2007 సంవత్సరంలో వేద యూనివర్సిటీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు టిటిడి ఆగమ సలహాదారు సుందర భట్టాచార్యులు వారు వీళ్ళు ఉద్దేశపూర్వకంగా అన్నమయ్య ఆనవారు లేకుండా కుట్టుందనడానికి ఇదే నిదర్శనం 2007లో వాళ్ళు ఇచ్చిన మాట ఏంటంటే 1940 సంవత్సరంలో ఇక్కడ మండపం కట్టారు ఇది శిథిలావస్థలో ఉంది ఈ విగ్రహాలు బాలాలయం చేసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తామని మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం తాళ్ళపాక అన్నమాచార్యులు అనువంతుంది మళ్ళీ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయాలనా వద్దా 2007లో ఆ విగ్రహాలు తీసుకొని వెళ్ళి బాలాలయం చేస్తే ఇప్పటికి కూడా పునఃప్రతిష్ఠ చేయలేదు మళ్ళీ హనుమంతుడు ఇక్కడ పుట్టాడు హనుమంతుడి విగ్రహం ఇక్కడ ఉండాలంటారు ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని ముక్కలు చేసి బయటపడేస్తే నిజంగా ఈ తిరుమల తిరుపతి పాలక మండలికి హనుమంతుని మీద భక్తి ఉందా అని నేను వీళ్ళందరినీ ప్రశ్నిస్తున్నాను కనుక తిరుమలకొండ పైన 40 మఠాలు ఉన్నాయి ఉత్తర భారతదేశం సంబంధించిన మఠాలు తాళ్ళపాక అన్నమాచార్యులకు ఒక మఠం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను వీళ్ళను కనుక తాళ్ళపాక అన్నమాచార్యుల మీద ఏదో ఒక కుట్ర దాగి ఉంది ఇల్లు కూల్చేయడం విగ్రహాలు కూల్చేయడం ఆయనకు ఒక మఠం లేకుండా చేయడం అనేటువంటిది ఎంత ఘోర అపరాధం వీళ్ళు చెప్పేది ఏంటంటే తాళ్ళపాక అన్నమాచార్యుల దగ్గర తాళ్ళపాకలు విగ్రహం పెట్టాం అన్నమయ్య సంకీర్తనలు ఉన్నాయి ఇంకోటి చేశామని చెప్తున్నారు అసలు అంటే ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి అన్నమయ్య ఇల్లు కూల్చేస్తారా ఆయన విగ్రహాలు తొలగించేస్తారా ఆయనకు ఒక మఠం కూడా ఉండకూడదా ఇక్కడ అనేటువంటిది ఇది ఈ విషయం మీడియా ఇప్పటి వరకు కూడా 2 నెలల 15 రోజులు మేము తిరుగుతుంటే ఏ స్టేట్ మీడియా ఛానల్ కూడా హైలైట్ చేయలేదు మీడియా సమక్షంలో నేను తెలియజేస్తున్నాను ఇది జరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా తెలుసు వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు ఇది మేము చేసింది తప్పేని కనుక మీడియా కూడా మీ అంతరాత్మను మీరు పరిశీలించుకోండి తిరుమలకొండ పైన ఇది జరిగినది సత్యం అంటే మీడియా అంతా కూడా దీని పక్షాన్ని నిలబడాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను మీరు విలేకరులు మీరు రాస్తారు కానీ మీడియా యాజమాన్యం ఎందుకు రాయలేదని మేము వెంకటేశ్వర స్వామి భక్తులుగా మనమందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది మనం తిరుపతి బయట వాళ్ళు ఏంటి అనేటువంటిది వేరే విషయం మనమంతా తిరుపతి పట్టణం అన్నమయ్య ఇంటికి ఇదంతా జరిగినప్పుడు ఇది ఇల్లు విగ్రహాలు నిర్మించాలంటే ప్రజా ఉద్యమం నిర్మించాలంటే నిజంగా మీ మీడియా చేతుల్లోనే ఉంది మీరందరూ కూడా దీనికి కరుణించి ఆ వెంకటేశ్వర స్వామి భక్తి పొందాలంటే ఈ విషయాన్ని చేయాల్సిన స్థాయిలో ప్రచారం చేయాలని ప్రముఖంగా తెలియజేస్తున్నాం మేము తాళ్ళపాక అన్నమాచార్యుల విషయంలో 8 నెలలు ఉద్యమం చేశాం తీవ్రంగా చేశాం రాత్రి పగలు అనకుండా ఇక్కడే అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతిగా బిటిఆర్ కాలనీలో అన్నమయ్య కళాక్షేత్ర పీఠం ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం డిసెంబర్ 16వ తారీఖు 100,000 మందితో వచ్చి ఏడి బిల్డింగ్ సంతకాలు ఇస్తాం సంతకాలకు ఏ ఈవో సరిగా స్పందించకపోతే కొండపైకి వెళ్ళి అన్నమయ్య ఇల్లు విగ్రహాలు మేము నిర్మించుకుంటామని మేము తెలియజేస్తున్నాం ఇది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఇది ఒక దొంగల ముఠ ఇది ఖచ్చితంగా ఇది దొంగల ముఠానే ఇది దొంగల ముఠ కాకపోతే ఇల్లు నిజంగా ఇల్లు దొంగల ముఠా అని ఎందుకు అంటున్నామంటే అన్నమయ్య ఇల్లు విగ్రహాలు కూల్చివేసిన ఒక తప్పు అయితే కూల్చివేసి 8 నెలలు ఈ ఉద్యమం జరుగుతున్నా స్పందించకపోతున్నారు కాబట్టి ఇల్లు దొంగల ముఠా అని మేము తెలియజేస్తున్నాం ఇటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని 16వ తారీఖు అవసరమైతే తరిమి తరిమి కొడతామని చెప్తున్నాం ఇందులో ఈ విషయంలో వెంకటేశ్వర స్వామి ఒక గవర్నమెంట్కో ఒక పాలక మండలి చేతుల్లోనో ఉండే వ్యక్తి కాదు వెంకటేశ్వర స్వామి పైన సర్వహక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులకే ఉన్నాయి కనుక ఇటువంటి దొంగల ముఠా పాలక మండలిని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని 16వ తారీఖు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు తరలి వస్తున్నాం కనుక మీరు ఈ ప్రకటన ఇవ్వకపోతే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి కావాల్సిందని మేము తెలియజేస్తున్నాం ఓం నమో వెంకటేశాయ నేను 2003వ సంవత్సరంలో నేను డిగ్రీ చదువుకుంటున్నాను నేను డిగ్రీ చదువుకుంటున్నాను అప్పుడు నేను చిన్నవాడిని నేను ఒక 2 సంవత్సరాల నుంచి ఈ విషయం మీద మాట్లాడుతున్నాం 2 సంవత్సరాల నుంచి మేము అప్పుడు మా శక్తి లేదు అనేక మంది స్వామీజీల దగ్గరికి పీఠాధిపతుల దగ్గరికి రాజకీయ నాయకుల దగ్గరికి తిరిగాం ఎవరు కూడా స్పందించలేదు అయితే తిరిగే క్రమంలో మాకు స్వామిగా ప్రతిష్ట వచ్చి పేరు వచ్చి భక్తుల ఫాలోయింగ్ వచ్చిన తర్వాత మాకు కాలక్రమంలో వచ్చింది వచ్చిన తర్వాత శక్తి కొడుకున్న తర్వాత ఉద్యమాన్ని రైజ్ చేయడంతో ఇదంతా ప్రజల ముందుకు రావడం జరిగింది ఒకటి విషయం ఏంటంటే అన్నమయ్య ఇల్లు కూల్చారా లేదా విగ్రహాలు లేదా కొలుగొట్టారా లేదనేది ముఖ్యమైనటువంటి విషయం అది ఉందా లేదనేది తేల్చాలా
మేము ఇప్పటి వరకు 8 నెలలు ఉద్యమం చేస్తున్నాం ఏ రాజకీయ పార్టీ మీదైనా ఒక విమర్శ చేసిన స్టేట్మెంట్ ఇవ్వండి ఏ రాజకీయ పార్టీనా మేము అడిగేది దేవాదాయ శాఖను తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలినే చేస్తున్నాం మాకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు మీడియా కూడా నేను తెలిసి విషయం కావాల్సింది మనకి ఏంటంటే అన్నవ ఇల్లు కూల్చారే లేదా విగ్రహాలు తొలగించారే లేదా ఇప్పుడు పాలక మండలి చర్చకు మేము సిద్ధం ప్రధాన అంశం ఇదే కావాలా ఇచ్చాం ప్రత్యక్షంగా వినతి పత్రం ఇచ్చాం ఇది అన్నమయ్య వారసులకు ఒకరికి సంబంధించిన విషయం కాదు అన్నమయ్య భక్తులందరికీ సంబంధించినటువంటి విషయం ఇదే అన్నమయ్య కోసం అన్నమయ్య వారసులే పోరాడాలని ఏ గ్రంథంలో రాసి పెట్టలేదు కదా కాబట్టి ఎవరైనా దీని మీద ఉద్యమం చేయొచ్చు ఇది ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కాదు ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నమయ్య జిల్లా పేరు పెట్టింది మీరు స్వాగతించలేదు అన్నమయ్య మార్గాన్ని తీసుకొచ్చింది మీరు తగ్గించలేదు 2003 లో టిడిపి ప్రభుత్వం హయాంలో జరిగింది మాత్రం ఈ రోజు ఎక్కడే కానీ మేము ప్రభుత్వం మీద బురద తలలేదు ఇది ఒక తీసుకొని వెళ్ళాం వెళ్ళిన తర్వాతే ఈ స్థాయిలో మాట్లాడాల్సింది వస్తుంది ఇప్పుడు 2003 సంవత్సరంలో ఏ గవర్నమెంట్ ఉన్నది అప్పుడు ఇల్లు కూలిపోయింది 2007లో గవర్నమెంట్ ఉన్నది 2007లో గవర్నమెంట్ ఉంది ఆ టైంలో ఎవరు కూల్చారు అప్పుడు విగ్రహాలు కూలిపోయినాయి ఇది ఒక రాజకీయ పార్టీ చేసిందని మేము ఆరోపించలేదు నెంబర్ వన్ పాయింట్ ప్రతి చోట కూడా 2003లో ఎవరు చేశారు 2007లో విషయాలు స్పష్టం చేశారు మేము ప్రారంభం నుంచి ఈ విషయాలు జాగ్రత్త తీసుకుంటూ వస్తున్నాం ఏదన్నా ఒక రాజకీయ పార్టీని కనుక మేము ముద్ర పడితే ఈ ఉద్యమం కొలాప్స్ ఇప్పుడు పాలక మండలి దగ్గరికి మేము తీసుకుని వెళ్ళాం విషయం అయిపోయింది రెండు మాకు అన్నమయ్య అనే వ్యక్తి అన్నమయ్య కోసం బ్రతకడానికైనా చావడానికైనా మేము సిద్ధం మేము అందుకే పీఠం పెట్టుకున్నాం అన్నమయ్య ఇండ్లు విగ్రహాలు కూల్చివేసింది మాకు గుండెలు రగిలాయి చెప్పాల్సిన స్థాయి చెప్పినాము ఇది భిక్షం ఎత్తుకొని అడుక్కుండే కార్యక్రమం కాదు వీళ్ళకి చెప్పాల్సిన కాడికి చెప్పాము ఇది తిరుమల కొండ పవిత్రమైనటువంటి ప్రపంచంలో పుణ్యక్షేత్రము అన్నమయ్య ఆ స్థాయి వ్యక్తికి వీళ్ళకు ఆ గుర్తింపు ఆ ఆలోచన ఆ భక్తి వీళ్ళకి లేదు అనేటువంటి విషయం స్పష్టమవుతుంది వీళ్ళలో మార్పు రావాలా రిక్వెస్ట్ గాను పద్ధతులు చెప్పడం సరిపోయింది మేము పోరాట మార్గాన్ని ఎంచుకున్నాం